టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ. టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభ. ఈ బహిరంగ సభని ఖమ్మంలో నిర్వహించడానికి అనుమతించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ముందుగా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న వారికి. తొలిదశ మలిదశ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా ఒక ఉద్యమాల గడ్డ, అటు తెలంగాణ సాయుధమే. మన ఖమ్మం జిల్లా మిగతా రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు ఛత్తీస్గఢ్కి కూడా బార్డర్గా ఉన్న జిల్లా కాబట్టి ఈ బార్డర్ డిస్టిక్గా ఉండటం ఒకటి. దాంతోపాటుగా ఈ ఉద్యమాల కిల్లా అయిన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సభని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లభించింది. దీంట్లో ముఖ్య అతిథిగా గౌరవనీయులు కేసీఆర్ గారితో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి, అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనర్నేని సాంబశివరావు గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, యావత్తు మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి దాదాపు 4 లక్షల మంది ప్రజానీకాన్ని కలెక్టరేట్ ప్రాంగణం, కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత కంటివెలుగు కార్యక్రమం 2వ దశను కూడా ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత జరిగే భారీ బహిరంగ సభ. దానికన్నా ముందు ఈ కార్యక్రమం కలెక్టరేటు ఇనాగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అన్ని జిల్లాలు, కొత్త జిల్లాలు 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి జిల్లాలో కూడా, కొత్త జిల్లాలో కూడా నూతన కలెక్టరేట్లను ఏర్పాటు చేసుకొని ఇప్పటికి 16 నూతన కలెక్టరేట్లను ప్రారంభోత్సవం చేసుకొని 17వ నూతన కలెక్టరేట్ ఖమ్మం నూతన కలెక్టరేట్ని ప్రారంభోత్సవం చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అదే సందర్భంగా మన ఖమ్మం జిల్లాకి మరి 2వ విడతలో 9 మెడికల్ కళాశాలను ఇచ్చిన ధర్మిళ ఖమ్మం మెడికల్ జనరల్ ఆసుపత్రి ఏదైతుందో దాన్ని మెడికల్ కళాశాలగా రూపాంతరం చేస్తూ ఖమ్మం మరి మెడికల్ కళాశాలను కూడా ఇచ్చారు. దానికి కూడా అక్కడనే ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా కంటివేలు కార్యక్రమం 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా కలెక్టరేట్లోనే మరి ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరుగుద్ది. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడ భోజనం చేసిన తర్వాత మరి పక్కనే ఉన్న 100 ఎకరాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆ భారీ బహిరంగ సభలో ఖమ్మం జిల్లా నుంచే, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 లక్షల మంది ప్రజానీకాన్ని మరి తరలించాలని, దాంతోపాటుగా సమీకరించాలని, దాంతోపాటుగా మరి మా మహబూబాబాద్ జిల్లా, అలాగే సూర్యాపేట జిల్లా నుంచి కూడా మరొక 1.5 లక్షల మంది ప్రజలను తరలించాలని టార్గెట్గా పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా ఈ సభని నిర్వహించడం కోసం ప్రధాన ఇన్ఛార్జిగా మరి గౌరవనీయులు హరీష్ రావు గారిని ముఖ్యమంత్రి గారు మరి వారిని వేయటం జరిగింది. వారితో పాటుగా మేమందరం కూడా ఈ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉన్నాం.